వైఎస్ సునీతకు చంద్రబాబు అపాయింట్మెంట్ 10 లక్షల. ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పుడు బాగానే దొరుకుతుంది. అయితే దానికి ఓ దగ్గర దారి ఉంది. అదే వరద సహాయం నిమిత్తం చెక్కులు తీసుకుని వెళితే సీఎంని కలవచ్చు. ఇది ప్రచారంగా సాగుతోంది. దానిని ఆసరాగా చేసుకుని చాలామంది సీఎంని ఇలాగే కలిశారు. కొంతమంది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకుంటున్న వారు కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం గత కొన్నాళ్లుగా వెయిట్ చేసి చివరికి అనూహ్యంగా వరదలు రావడం, విరాళాల కోసం సీఎం పిలుపు ఇవ్వడంతో ఈ రూట్ని ఎంచుకుని కలిశారన్న చర్చ కూడా నడుస్తోంది. అదేవిధంగా వివిధ రంగాలకు చెందిన వారు కూడా ఇదే విధంగా సీఎంని కలుస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి వైఎస్ జగన్ సోదరి వైఎస్ సునీత కూడా వచ్చారని అంటున్నారు. ఆమె ఏకంగా 10 లక్షల రూపాయల చెక్కును తీసుకుని వెళ్లి వరద బాధితులకు అందించారు. ఆ సందర్భంగా ఆమె తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసు విషయం గురించి చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు. నిజానికి చూస్తే వైఎస్ ఫ్యామిలీ ఇటు నారా ఫ్యామిలీ, ఈ రెండు రాజకీయంగా దశాబ్దాలుగా ఎదురు పడుతూనే ఉన్నాయి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు అన్నది ఒక పాత సినిమా డైలాగ్. అచ్చం అలాంటిదే ఈ రెండు కుటుంబాల మధ్యన ఉంది అని అంటున్నారు. ఆ కుటుంబంలో నుంచి ఒకరు వెళ్లి చంద్రబాబుని కలవడం, వరద బాధితులకు 10 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం మంచిదే, అయినా దానికంటే ఆమె సొంతంగా ఆ నిధులతో వరద బాధితులకు సాయం అందించి ఉంటే బాగుండేదని అంటున్నారు. వైఎస్ఆర్ కుటుంబం అంటేనే ఏపీలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ అన్నది అందరికీ తెలిసిందే. ఆమె తన తండ్రి హత్య కేసు విషయం సీఎంకి వివరించే ప్రయత్నం కోసం వెళ్లి మధ్యలో ఈ వరద బాధితులకు సాయం అని నాటకం ఏంటని వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు వైఎస్ఆర్ అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా దీని మీదనే డిస్కషన్ చేస్తున్నారు. వైఎస్ఆర్ అన్నది ఒక బిగ్ సౌండ్ అని, ఆ కుటుంబానికి చెందిన మహిళ ఈ విధంగా వ్యవహరించడం ఏంటని అంటున్నారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు వస్తే ఇలాగే చేస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. పెద్దవారి పేరు ప్రఖ్యాతులు నిలపాలి కదా అని కూడా అంటున్నారు. తమ పేరుకు ముందు వైఎస్ అని తగిలించుకుని మరీ ఇలా చేయడం ఏంటని కూడా అంటున్నారు. అంతగా వరద బాధితులను ఆదుకోవాలి అంటే తామే ఖర్చు పెట్టి వారికి ఇవ్వాల్సినవి ఇచ్చినా వైఎస్ఆర్ కుటుంబం సాయం చేసిందన్న పేరు వచ్చేది అని అంటున్నారు. ఆమె అన్న వైసీపీ అధినేతగా ఉన్నారు, ఆయన అంటే గెటదు. అదే సమయంలో ఆమె సోదరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. పోనీ ఆ పార్టీకైనా విరాళం ఇచ్చినా సబబుగా ఉండేదని కూడా అంటున్నారు. మొత్తానికి వైఎస్ సునీత ఇలా చేయడం మాత్రం వైఎస్ఆర్ అభిమానులకు ఆగ్రహంగానే ఉంది అని అంటున్నారు. వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసు విషయం ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనితతో సమావేశమై చర్చించారు, వేగవంతం చేయాలని కూడా కోరారు. అయితే సీఎం చంద్రబాబుని కలవడం మాత్రం ఇప్పటిదాకా జరగలేదు. మరి ఆమె అపాయింట్మెంట్ కోరారా అంటే కోరే ఉంటారు అని అంటున్నారు. నాడు లభించని అపాయింట్మెంట్ నేడు లభించింది అంటే దాని వెనుక వరద బాధితుల సహాయం చెక్కు ఉందని అంటున్నారు. అంటే సీఎం అపాయింట్మెంట్ 10 లక్షల రూపాయలు అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా సునీత తన పోరాటంలో వైఎస్ఆర్ ఇమేజ్ను కూడా దెబ్బతీస్తున్నారన్నదే అసలైన అభిమానుల బాధగా ఉందని అంటున్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కుటుంబంలో చీలికలు చాలా దూరం వెళ్లిపోయినందువల్ల ఇక చేసేది ఏమీ ఉండదని కూడా అంటున్నారు.